విండ్ చైన్స్ అంటే గాలికి మోగే చిరుగంటలు. ఈ విండ్ చైన్స్ పెట్టుకుంటే మనిషి అదృష్టం మారుతుందా? అసలు నిజంగా ఇది అదృష్టాన్ని కలుగజేస్తుందా? మన జీవితాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. కొన్ని వస్తువులు మనకి ఆనందాన్ని కలుగజేస్తే మరికొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి. అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయని మీరు నమ్ముతారా? అసలు అవి నిజంగా ప్రభావితమైనవేనా? అలాంటి వాటిలో ఈ విండ్ చైన్స్ ఉన్నాయా? ఇప్పుడు చూద్దాం. ఈ విండ్ చైన్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. అసలు ఇది నిజమా, కేవలం అపోహేనా? ఈ రోజు మనం తెలుసుకుందాం. అసలు ఈ విండ్ చైన్స్ మనిషి అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? వీటిని సరైన స్థానంలో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు? మీ గదిలో దీన్ని ఉంచుకోవడం ద్వారా మీ తలరాత్రిని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. ఫెంగ్షూయ్ ప్రకారం విండ్ చైన్ లో ఉన్న రాడ్ల సంఖ్య కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశమే. రాడ్ల సంఖ్య 5 ఉంటే ఆరోగ్యాన్ని, 7 ఉంటే అదృష్టాన్ని తెస్తుందట. ఇవే కాకుండా 6, 7, 8, 9 సంఖ్యలో రాడ్లు ఉన్న విండ్ చైన్స్ కూడా అదృష్ట సంకేతాలే. ఎవరికైనా కుటుంబ కలహాలుంటే ఆ వ్యక్తి వెంటనే 2 లేదా 3 రాడ్లు గల విండ్ చైన్ ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అసలైతే వీటిని ఇంటి గుమ్మంలో వేలాడదీయాలి. ఒకవేళ ఇంటి లోపల పెట్టుకుంటే కనుక ఆ ప్రదేశానికి ధారాళంగా గాలి వెలుతురు ప్రసరించేటట్లు చూడాలి. దీనివల్ల గాలి వీచినప్పుడు వీటికున్న చిరుగంటలు మ్రోగుతాయి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వీటిని ఆఫీసులో లేదా ఇంట్లో 3 ద్వారాల కోడల్లో పెట్టుకుంటే ఎటువంటి వ్యాధులు దరిచేరవు. వారి కార్యనిర్వాహక శక్తి కూడా పెరుగుతుంది. 6 రాడ్లున్న విండ్ చైన్ నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది. ఈ విండ్ చైన్స్ విరిగినా లేదా దానిలో నుంచి వచ్చే శబ్దంలో తేడా అనిపించినా వెంటనే తీసివేయాలి. ఫెంగ్షూయ్ ప్రకారం పాడైన విండ్ చైన్ మంచి కంటే చెడుని కలుగజేస్తుంది. అందువల్ల ఏమాత్రం తేడా కనిపించినా దాన్ని వెంటనే పారేయాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.